ईटीवी प्रेक्षक नमस्कार ट्रिपल एक्स डिटर्जेंट सोप शुभमस्तु ग्रह फल कार्यक्रम की स्वागत मुंदुगा एप्रिल 21वा तेदी नुंडि 27वा तेदी वरकु मेषादि राशुल वारंदरिकी उंडे शुभ अशुभ फलितालनु वाटितो पाटु ఆంతర్యం శీర్షికలో నవరత్నాల్లో పగడం యొక్క ప్రాముఖ్యం ఏమిటి ఏ నక్షత్రాల వారు ధరించాలి దాని విశేషం ఏమిటి ఆ వివరాలని వీటితో పాటు ఈ నెల 25వ తేదీన చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఏ సమయానికి వస్తుంది ఏ సమయానికి ముగుస్తుంది ఈ మధ్యకాలంలో ఏ విధమైనటువంటి నియమాలని విధులని పాటించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం ఇక ముఖ్యమైన రోజుల్ని చూస్తే ఈ నెల 25వ తేదీన చంద్రగ్రహణం ఇక క్రమంగా మేషాది రాశుల వారి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి బంధు వర్గంలో ఉండే వారితో చిన్నగా వివాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్కువ తక్కువగా మాట్లాడడం మాట్లాడదలిస్తే నేరుగా ఎవరితో మాట్లాడాలో వారితోనే తప్ప మధ్యవర్తుల ద్వారా మాట్లాడకపోవడం శ్రేయస్కరం భరణి నక్షత్ర వారిని చూస్తే ఉష్ణ సంబంధమైన అంటే గ్యాస్కి సంబంధించిన అలాగే పొయ్యికి సంబంధించిన ఇంకా మంటకి సంబంధించినటువంటి ఏవైనా చిన్న ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఒకటికి రెండు సార్లు తగిన జాగ్రత్తలని ఈ వారం పాటించడం ఉత్తమం కృత్తిక నక్షత్ర జాతకులకి తప్పనిసరి ప్రయాణాలు వచ్చి తీరుతాయి ఆరోగ్యం సహకరించని పక్షంలో మొగమాట ఏ మాత్రము లేకుండా నేను రాలేను అని చెప్పని పక్షంలో అనారోగ్య ప్రమాదం ఉందని గమనించుకోవాలి ఈ వారం ఈ రాశివారు దైవధ్యానంతో పాటు చంద్ర కుజ స్తోత్రాలని పంచాంగంలో ప్రారంభంలో ఉంటాయి వాటిని పఠించుకోవాలి ముఖ్యంగా కందుల్ని దానం చేయడం అవసరం ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారమంతా కూడా తెల్లని వస్త్రాలను గాని ధరించుతూ ఉన్నట్లయితే మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కృత్తిక నక్షత్ర జాతకులు ఎదుటి వారితో ఎంతలో ఉండాలో అంతే తప్ప అంతకు మించి పరిచయాన్ని పెంచుకోవద్దు పెంచుకున్న పక్షంలో అపోహలు అపార్థాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది రోహిణీ నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి మోసానికి పాల్పడకుండా ఉండాలి ఈ వారమంతా అంటే తరువాత పాటించాలి మోసాన్నే చేయాలి అనేది అభిప్రాయం కాదు కానీ వృత్తి ఉద్యోగ ధర్మాల్లో మోసం కాని చేసినట్లయితే నిశ్చయంగా ఈ వారం ఇబ్బంది కలిగించే అంశం అర్థమవుతుంది ఇక మృగశిర నక్షత్ర జాతకులు తమకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా స్నేహాన్ని నటిస్తూ తప్పక స్నేహంగా ఉండవలసిన సందర్భాలు వస్తాయి కొద్ది లౌక్యాన్ని పాటించి ఆ విధంగా ఉండడవలసిన అవసరం కనిపిస్తుంది ఈ వారం ఈ రాశివారు గురు శుక్ర స్తోత్రాలని పఠించాలి ముఖ్యంగా శనగల్ని లేదా బొబ్బరల్ని వీలైతే రెంటిని కూడా కలిపి దానం చేయండి ముఖ్యంగా ఈ రాశివారు పసుపు పచ్చ వస్త్రాలని గాని ధరించినట్లయితే మానసికంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వారం అంతా ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యం కలిగిన కారణంగా మనోవ్యతతోనే ఈ వారం గడుపుతారు ఏ విధమైనటువంటి ప్రాణ ప్రయాణ ప్రమాదమూ లేదు అని మరోసారి గమనించండి ఆర్ద్ర నక్షత్ర జాతకులకి తప్పనిసరి ప్రయాణాలు వస్తాయి ఆ ప్రయాణాలు చాలా దూర భారాలకి వెళ్ళవలసిన అవసరం కలిగించే అవుతాయి కాబట్టి అనారోగ్య సూచన ఉంది వేళకి తిండి సరైన వేళకి నిద్ర వీటిని పాటించుకోవడం అవసరం పునరుత్సవ నక్షత్ర జాతకులకి మీ శాంతమే మీకు రక్ష అంటారే అలా సుఖంగా మీరు ప్రశాంతంగా ఉంటారు ఇలాగే జీవితం గడిస్తే బాగుండును అనుకుంటారు అంత చక్కటి వారం ఇది ఈ రాశివారు శని గురు స్తోత్రాలని పఠించుతూ ఉండాలి నువ్వులు శనగలు దానం చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నీలిరంగు వస్త్రాలని కానీ నలుపు రంగు వస్త్రాలని కానీ ఈ వారం పొడుగునా ధరించినట్టయితే చాలా సంతోషంగా అనారోగ్యం లేనటువంటి విధంగా గడపగలుగుతారు ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పునరుత్సవ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మానసిక ప్రశాంతత సుఖంగా ఉంటుంది చాలా ఆనందంగా గడుపుతారు పుష్యమి నక్షత్ర జాతకులకి
తమ ఇంట్లో గోప్యత ఏమాత్రమూ లేని కారణంగా విపరీతమైనటువంటి చర్చ ఈ పుష్యమి నక్షత్ర జాతకుల మీదనే సాగే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యుల్లో గోప్యత ఉండాలి అనే యథార్థాన్ని కుటుంబ సభ్యులు గమనించుకోవాలి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎంతో ప్రయత్నాన్ని చేస్తారు కానీ ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు తాత్కాలికంగా అంత మాత్రం చేత ప్రయత్నం అంతా కూడా వ్యర్థమవుతుందనే దిశగా నిరుత్సాహాన్ని మాత్రం పడదు శని కేతు స్తోత్రాలను పఠించడం మంచిది నువ్వులని ఉలవలని దానం చేయడం ఉత్తమం ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం రెండు రంగులు మిశ్రమంగా అంటే కలిసినటువంటి వస్త్రాలను ఈ వారమంతా ధరించినట్లయితే హాయిగా ప్రశాంతతగా జీవించగలుగుతారు ఈ వారం సింహ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మఖ నక్షత్ర జాతకులకి ఎక్కడి పనులన్నీ అక్కడే నిలిచిపోయి చాలా చికాకుగా అనిపిస్తుంది ఆ చికాకు విసుగులో తొందరపడి నోరు తెరిచి ఎవరిని ఏమి అనద్దు ముందుగానే నిశ్చయపడండి ఈ వారం మనకి ఏ పనులు కావు అని పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి విద్యార్థులైనట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోవచ్చు అంత మాత్రం చేత నిరుత్సాహపడకండి సాధించలేకపోయే తనాన్ని ముందుగానే తెలుసుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని గమనించుకొని సాధించడం కోసం తీవ్ర ప్రయత్నాన్ని చేయండి అప్పుడు కొంత ఫలితం మరింతగా అదనంగా లభించే అవకాశం ఉండొచ్చు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తమంత తామే చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఉద్యోగ బాధ్యతని మీద వేసుకునేటప్పుడు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకుని మాత్రమే ఆ పనిని అధికారుల నుంచి స్వీకరించండి ఈ వారం ఈ రాశివారు కేతు శుక్ర గ్రహాలకి ధ్యానాన్ని చేయడం ఉత్తమం ఉలవలని బొబ్బర్లని దానం చేయడం మంచిది ఇక ఈ రాశివారు ఈ వారం అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాలని ఈ వారమంతా ధరించినట్లయితే ఆరోగ్యము బాగుంటుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తర నక్షత్ర జాతకులకి వ్యాపార సంబంధమైనటువంటి చిక్కులు అధికారుల నుంచి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది అధికారులు అడిగిన దాన్ని సక్రమమైనటువంటి పద్ధతిగా కాని చెప్పుకున్నట్లయితే ఏ విధమైన చిక్కులు ఉండవనే యథార్థాన్ని గమనించండి హస్త నక్షత్ర జాతకులకి ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలు కొన్ని కలిగి అకస్మాత్తుగా బదిలీ కావలసిన పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది కానీ ఏ విధంగానూ బదిలీ అయ్యే అవకాశం లేదు చిత్త నక్షత్ర జాతకులకి కుటుంబపరమైనటువంటి అనైకమత్యం వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది అందుకని కుటుంబంలో పొరపొచ్చాలు రాకుండా ఉండేలాగా మాటని అదుపు చేసుకుంటూ ఈ వారం అంతా ఉండాలి అది తప్పనిసరి ఈ వారం ఈ రాశివారు శని రాహు స్తోత్రాలని పఠించుతూ ఉండాలి నువ్వుల్ని మినుముల్ని దానం చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు లేత ఎరుపు వస్త్రాలని కానీ ధరించినట్లయితే కుటుంబపరమైనటువంటి అశాంతి తొలగే అవకాశం బాగా ఉంది ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చిత్త నక్షత్ర జాతకులకి పనులన్నీ అయిపోయి ఎంతో సుఖంగా ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు స్వాతి నక్షత్ర జాతకులు ఏ వస్త్రాలని కొందాం ఏ ఆభరణాలను తెచ్చుకుందాం ఏ కొత్తమైనటువంటి వస్తు సామాగ్రిని ఇంట్లోకి సంపాదించుకుందాం అనే ఆనందకరమైనటువంటి వారంగా ఈ వారాన్ని గడుపుకుంటారు విశాఖ నక్షత్ర జాతకులు పాతగా జరిగినటువంటి విషయాల్ని తవ్వుకుంటూ మానసికమైనటువంటి అశాంతితో కొన్ని రోజులు బంధుమిత్రుల రాక కారణంగా ప్రశాంతతతో కొన్ని రోజులు గడుపుతూ మిశ్రమమైనటువంటి సుఖ అసుఖ పరిస్థితుల్ని ఈ వారంలో అనుభవిస్తారు ఈ రాశివారు ఈ వారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం నవధాన్యాలని దానం చేయడం ఉత్తమం ముఖ్యంగా ఈ రాశివారు సామాన్యులు ధరించేటటువంటి వస్త్రాలని అంటే సామాన్యమైన విధంగా ఉండేటటువంటి వస్త్రాలని పట్టు వస్త్రాలని కాకుండా ధరిస్తూ ఉన్నట్టయితే ఆనందంగా ఉంటుంది ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే విశాఖ నక్షత్ర జాతకులకి ఆవేశం కానీ తగ్గినట్లయితే వాళ్ళు మొత్తం ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు ఆవేశం కారణంగా ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకుంటున్నామనే దిశగా ఒకసారి ఆలోచించుకోవాలి అనురాధ నక్షత్ర జాతకులకి అకస్మాత్తుగా ఆవేశం వచ్చినప్పటికీ అదుపులో ఉంటుంది కాబట్టి ఆ అదుపు కారణంగా వాళ్ళు సుఖంగా కుటుంబాన్ని సరిదిద్దుకోగలుగుతారు పనులన్నీ నిదానంగా అయినా కూడా ఖచ్చితంగా ముగిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది
ज्येष्ठ नक्षत्र जातकल की मंची शुभवार्त ఒకటి వినిపించబోతోంది। పదవిలో ఉన్నతి కాని జీతంలో పెరుగుదల గాని లేదా మరొక చోటకి బదిలీ ఇంతకంటే పెద్దదైనటువంటి ఉద్యోగంలోకి వెళ్ళబోయేందుకు తగిన గుర్తింపు అవకాశం గాని లభించబోతోంది। ఈ వారంలో ఈ వారం ఈ రాశి వారు శని కేతు గ్రహ ధ్యానాన్ని చేయాలి। నువ్వులు అలాగే ఉలవలు వీటిని దానం చేయడం ఉత్తమం। ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారం రెండు రంగులు జతపడినటువంటి వస్త్రాలను ధరిస్తూ ఈ వారంంతా గడపాలి। ఇక ఈ వారం ధను రాశి వారి పరిచాలని పరిశీలించి చూస్తే మూల నక్షత్ర జాతకులకు అనవసరంగా వ్యయమయ్యే అవకాశంతో పాటు ఆవేశం బాగా వచ్చే అవకాశం కనిపిస్తుంది। ఆవేశాన్ని అదుపు చేసుకోకపోయిన పక్షంలో కొద్ది ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది। పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు చిక్కులే మాత్రం రావు కానీ చిక్కులేమో అని భయపడేటటువంటి ఆందోళన మనసులో ఉంటుంది। ఆ ఆందోళనని తగ్గించుకొని విషయాన్ని జాగృతగా గాని పరిశీలించుకోగలిగినట్లయితే అది చిక్కు కానే కాదనే విషయం అర్థమై వెంటనే ఆనందాన్ని పొందగలుగుతారు। ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈ వారం కుటుంబపరమైనటువంటి సమస్యలు కొన్ని తలెత్తే అవకాశం ఉంది। నిదానంగా పరిష్కరించుకోగలిగిన ఉపాయం కూడా దానిలోనే ఉందనే యథార్థాన్ని తెలుసుకున్న రోజున అది సమస్యగా మీకు అనిపించదు। కొద్ది స్థిమితపడి ఆలోచించుకోండి। ఈ వారం ఈ రాశి వారు శని రాహు స్తోత్రాలను పఠించుకోవాలి। నువ్వులు మినుముల్ని దానం చేయాలి। ముఖ్యంగా ఈ రాశి వారు అన్ని రంగులు కలిసినటువంటి వస్త్రాలను ఈ వారమంతా ధరిస్తూ ఉంటే ప్రశాంతత చేకూరుతుంది। ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తేలికగా అయ్యేటటువంటి పని ఎంతో కష్టం మీద ఎందరో సిఫార్సులు చేసిన మీదట చాలా శ్రమ మీద మొత్తానికి విజయం సాధింపబడుతుంది। ఇలాగే అన్నిటిలోనూ సాధింపబడుతుంది, ఇలాగే శ్రమపడవలసి వస్తుంది అనుకోకండి। తాత్కాలికమైన గ్రహ అననుకూలత కారణంగా ఇలా జరిగిందని మాత్రం అనుకోండి। శ్రవణ నక్షత్ర జాతకులకు సొమ్ము అనవసరంగా ఖర్చవుతూ ఉంటుంది। కుటుంబంలో అనైకమత్యం కారణంగా ఇబ్బందులు మానసికంగాను శారీరకంగాను కూడా కలిగే అవకాశం ఉంది, కాబట్టి కలిసిమెలిసి ఉండడం ఉత్తమం। ధనిష్ఠ నక్షత్ర జాతకులకు తప్పనిసరి ప్రయాణాలు వస్తాయి, ప్రయాణాలు విజయవంతం కావు, అనవసరమైన వ్యయమయ్యే అవకాశం కనిపిస్తుంది। అంచేత వ్యయానికి సిద్ధపడాలి, ప్రయాణానికి సిద్ధపడాలి అని ముందుగానే మీరు సిద్ధపడి ఉండండి। ఈ వారం ఈ రాశివారు చంద్రగ్రహ స్తోత్రం శుక్రగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉండాలి। బియ్యాన్ని బొబ్బర్లని దానం చేయాలి। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎర్రనైనటువంటి వస్త్రాలను ధరించడం సర్వశ్రేష్టం। ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధనిష్ఠ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఆస్తుల కొనుగోళ్ళని నిశ్చయంగా చేస్తారు। శతభిష నక్షత్ర జాతకులకు చక్కనైనటువంటి స్థాన చలనపు ఆలోచన కలుగుతుంది। ఆ ఆలోచన మంచిదే కానీ ప్రస్తుతం అమలు చేయొద్దు। కొత్తగా వెళ్ళబోయే స్థలంలో మంచి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సాగే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు మాత్రం కాదు అని గమనించండి। పూర్వభద్ర నక్షత్ర జాతకులకు మంచి పరిచయాలు కలుగుతాయి, పెద్దలైన వాళ్ళతో పరిచయాలు కలుగుతాయి। ఆ పరిచయాలు ముందు నాటికి లాభసాటిగానే ఉంటాయి, కాబట్టి ఆ పరిచయాలని తగుమాత్రపు స్థాయిలో అలా పెంచుకుంటూ ఉండడం మంచిదే। ఈ వారం ఈ రాశి వారు కుజ రాహు స్తోత్రాలని పఠించాలి। కందుల్ని మినుముల్ని దానం చేసుకోవాలి। ముఖ్యంగా ఈ రాశివారు అనేక రంగులు జతపడినటువంటి వస్త్రాలని ఈ వారం అంతా ధరిస్తూ ఉన్నట్లయితే ఆ గ్రహాలకి శాంతి కలిగి సంతోషకరంగా ఈ వారం అంతా నడుస్తుంది వీరికి। ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పూర్వభద్ర నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి స్థలాలని కొనుగోలు చేయాలనే ఆలోచన కలుగుతుంది, ఆ దిశగా ప్రయత్నాలని వడివడిగా వేస్తారు, అది మంచిదే। ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి న్యాయస్థానం నుంచి అనుకూలమైన తీర్పు లభిస్తుంది, మొత్తం కుటుంబానికి ఆనందం కూడా కలిగిస్తుంది ఆ తీర్పు। రేవతి నక్షత్ర జాతకులకి మీన మేషాలు లెక్కించాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు, నిశ్చయంగా తాము అనుకున్నటువంటి కార్యరంగంలోనికి దూకి పనిని ప్రారంభించవచ్చు, ఏ విధమైనటువంటి ఆలోచన అక్కర్లేదు। గురు కుజ స్తోత్రాలని పఠించడం ఉత్తమం, శనగల్ని కందుల్ని దానం చేయడం అవసరం। ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా లేత పసుపు రంగు
దుస్తుల్ని ధరించడం శ్రేష్టం. ఆంతర్యం శీర్షికలో నవరత్నాల్లో పగడం గురించి మాట్లాడుకోవాలి. మృగశిర చిత్త ధనిష్ట, మృగశిర చిత్త ధనిష్ట, ఈ నక్షత్రాల వారు ఈ పగడాన్ని ధరించడం శ్రేష్టం. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, కుడి చేతి ఉంగరపు వేలుకే కాక పగడాన్ని ఎడమ చేతి ఉంగరపు వేలుకి కూడా ధరించవచ్చును. పగడము అనగానే ఎర్రగా ఉండేటటువంటి ఆ విధమైనటువంటి రత్నము అని అనుకోకండి. ఎంత ఎర్రగా అది కనిపిస్తే అంత నకిలీది అని గమనించండి. లేత ఎరుపు రంగుతో అది నిజమైన పగడంగా భావించండి. ఇక పగడాన్ని ధరించినట్లయితే ఖచ్చితంగా ఒక విషయాన్ని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం, సాహసం, మాట్లాడగలిగిన వాక్ పటుత్వం, దీనితో పాటు మనం అధర్మం చేయడం లేదనేటటువంటి ఒక యథార్థమైనటువంటి మానసికమైన ధైర్యం వ్యక్తికి కలిగి తీరుతుంది. అమ్మవారైనటువంటి గాయత్రీదేవి ముక్త విద్రుమ హేమనీలతవల ఛాయై, ఆమె యొక్క దక్షిణం దిశగా చూస్తూ ఉండేటటువంటి తల పగడపు రంగుతోనే ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకండి. దక్షిణపు దిక్కు యమస్థానం. ధైర్యంగా అపమృత్యు అంటే రాబోయే మృత్యువుని కూడా జయించగలిగిన శక్తి పగడానికి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. పగడం కుజ గ్రహానికి సంబంధించింది కాబట్టి కుజ దోషం ఉన్నవారు, కుజ అంతర్దశలో ఇబ్బంది పడుతున్నవారు, లేక కుజ దశలో బాధపడుతున్నటువంటి వాళ్ళు పగడాన్ని కానీ ధరించినట్లయితే నిశ్చయంగా ఆ కష్టాల నుంచి తొలగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. కుజ స్తోత్రాన్ని 7 మార్లు చదువుకోవాలి. చదువుకుని ఏ రోజుకా రోజు ఆ పగడపు రాతిని అంటే పగడపు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించినట్టయితే నిశ్చయంగా అది ఫలిస్తుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని 7 మార్లు పఠించుకోవాలి. ఓ ముఖ్య గమనికేమిటంటే, ఈ కుజుడినే మంగళుడు అంటారు. ఈ స్తోత్రానికి ముందు వెనుక సూర్యునికి సంబంధించిన స్తోత్రాన్ని చదివి ఆ మీదట దాన్ని ధరించడం శ్రేయస్కరం. ఇక 2వ అంశం, బంగారంలో కానీ వెండిలో కానీ ఈ పగడాన్ని ఏర్పాటు చేసుకుని ధరించవచ్చు. ఇందాకే అనుకున్నట్లుగా ఉంగరపు వేలికి కుడి ఎడమ చేతుల్లో దేనికైనా ధరించవచ్చు. ఇక ఆధ్యాత్మిక రహస్యం విషయంలో, ఈ నెల 25వ తేదీన చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 11:22 ప్రారంభమై 1:53 ముగుస్తుంది. గ్రహణం ఏ 11:22 ప్రారంభమవుతుందో అంతకు 3.5 గంటల ముందు అంటే దాదాపు 7:30 కల్లా భోజనాన్ని ముగించి తీరాలి. పైగా ఏ నిలవ ఉండేటటువంటి పచ్చళ్ళు మొదలైన వస్తువులుంటాయో, అలాగే నీళ్లుంటాయో ఇళ్లలో, వాటి మూతల మీద దర్పరణి కాని వేసినట్టయితే గ్రహణ దోషం అంటనే అంటదు. స్వాతి నక్షత్రంతో ఈ చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి స్వాతి నక్షత్ర జాతకులు, అలాగే తులారాశిలో ఉండేటటువంటి వారు ఎవరున్నారో వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. తలుపులన్నీ వేసుకుంటే సుఖంగా చూసే అవకాశం ఉండనే ఉండదు కదా. ఇక 11:22 ముందు 1 అరగంటలో స్నానాదులను అన్నీ ముగించి 11:22 నుండి 1:53 వరకు అంటే దాదాపు 2.5 గంటల కాలం మీకు ఇష్టమైనటువంటి దైవానికి సంబంధించిన శ్లోకాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, మంత్రాన్ని కానీ, భజనని కానీ, ఏదైనా సరే ఒక దైవానికి సంబంధించింది చేసుకోవడం అత్యవసరం, అతి ముఖ్యం. గ్రహణంలో 1 మారు కానీ ఒక స్తోత్రాన్ని చదివితే 10 మార్లు చదివినటువంటి ఫలితాన్ని అది ఇస్తుంది అని శాస్త్రజ్ఞులు తెలియచేశారు. కాబట్టి మంచి అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఇక గ్రహణ స్నానానికి ముందు యోగ్యుడైనటువంటి వారిని పిలిచి చక్కనైనటువంటి పాత్రలో బియ్యాన్ని కానీ, గోక్షీరం అంటే ఆవు పాలని కానీ, పంచదారని కానీ మీ యథాశక్తి దానం చేయడం ఉత్తమం. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. ఇక రేపటి శుభమస్తు కార్యక్రమంలో రాశిఫలాలతో పాటు వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ఇక పైవారం శుభమస్తు కార్యక్రమంలో నవరత్నాల్లో గోమేధికం ఎవరు ధరించాలి,
వంటి విశేషాలతో పాటు దానికి ఉండే ప్రాముఖ్యాన్ని తెలపడంతో పాటు కార్యసిద్ధి యోగం అని ఒకటి ఉంది. ఏ పనిని మనం ప్రారంభించాలో, ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు ప్రారంభిస్తే అది విజయవంతం అవుతుందో జ్యోతిషపరంగా ఆ కార్యసిద్ధి యోగం గురించినటువంటి విశేషాలని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.